మున్సిపల్ గెలుపు మాదేనని పరిటాల శ్రీరామ్ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో 40 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను సమావేశపరిచి ప్రతి ఒక్కరూ గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్స్ ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ జీవీ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మవరంలో నాయకులందరితోనూ మాట్లాడి పోటీ చేసిన క్యాండిడేట్లతోనూ ఒకసారి మాట్లాడడం జరిగింది. ఇక్కడున్న ఇబ్బందులు ఎందుకంటే దగ్గర దగ్గర సంవత్సరమైంది మనకు ఆ రోజు నామినేషన్లు వేసి. ఆ రోజు నామినేషన్లు వేసినప్పుడు కూడా ఎన్నో దౌర్జన్యాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఆ రోజు. కానీ తెలుగుదేశం క్యాడర్ ముందుకొచ్చి మేము నిలబడతాం తెలుగుదేశానికి, తెలుగుదేశం గుర్తును ఈ ధర్మవరంలో చూపెడతామంటూ వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి ఆ రోజు నామినేషన్ వేయడం జరిగింది. అది ఎంత ఇబ్బందికరమైన వాతావరణంలో మనము నామినేషన్లు వేశామనే విషయాన్ని కూడా మొత్తం ధర్మవరం పూర్తిగా వీక్షించింది. దాని తర్వాత సంవత్సరం కావచ్చింది, వాళ్ళకు అనేకమైన భయాలు పెట్టారు, ప్రలోభాలు పెట్టారు, ఇబ్బందులు పెట్టారు. ఈరోజు కూడా అందరినీ మేము విద్రా పెట్టించుకున్నామని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ పోతున్నారు. కానీ తెలుగుదేశం క్యాడర్ ధర్మవరంలో చాలా స్ట్రాంగ్గా ఉంది, ఈ ఎలక్షన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. మళ్ళీ జరిగిన ఎలక్షన్లో, జరుగుతున్న రాబోయే ఎలక్షన్లో అన్ని రకాల ప్రలోభాలు ఇబ్బందులు ఓటర్ని కానీ క్యాండిడేట్లను కానీ పెట్టుకుంటూ ముందుకు వస్తున్నారు. దాంట్లో పింఛన్లు, రేషన్ కార్డులు, గవర్నమెంట్ నుంచే వచ్చే పథకాలు తీసేస్తామని, ఇదొక మెట్ అయితే భూముల్లో ఎక్కడైనా దగ్గరలో భూములు అవి ఇవి ఉంటే ప్లాట్లో దానిలో ఇబ్బందులు పెట్టడం